శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజ సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజాస్టోర్.in సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తేదీ ఆగస్టు 1, 2022 వారము సోమవారం తిథి శుద్ధ చవితి తెల్లవారుజామున 5:13 వరకు నక్షత్రము పుబ్బా నక్షత్రం సాయంత్రం 4:06 వరకు వర్జము రాత్రి 11:43 నుండి 1:24 వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు మరియు మధ్యాహ్నం 3:13 నుండి 4:04 వరకు శుభ సమయం ఉదయం 6:15 నుండి 7:22 వరకు మరియు సాయంత్రం 4:45 నుండి 5:16 వరకు రాశి ఫలాలు మేష రాశి దూరపు బంధువులతో మాట పట్టింపులు తప్పవు రుణాలు కొంతవరకు తీరుస్తారు తలచిన పనులు పూర్తవుతాయి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి దైవ దర్శనం చేసుకుంటారు మేషరాశివారు తెల్లజిల్లేడవత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది సోదరులతో స్వల్ప విభేదాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృషభ రాశివారు ఓం నమ శివాయ వత్తులతో దీపారాధన చేయడం శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి కుటుంబ పరంగా నూతన బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది రుణ బాధలు తొలగుతాయి పాత మిత్రుల ద్వారా కీలక సమాచారం అందుకుంటారు సంఘసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ శివకవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి సంగీత సాహిత్యాలపై దృష్టిని సారిస్తారు పట్టుదల అధికమవుతుంది ఉద్యోగులకు స్థాన చలన సూచన కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కాలభైరవాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి ముఖ్యమైన విషయాలలో ఓర్పు నేర్పు వహించడం చెప్పదగిన సూచన మీ శక్తి సామర్థ్యాలకు పరీక్ష కాలంగా ఉంటుంది స్వల్ప ధనలాభ సూచన సింహరాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కన్యారాశి వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు కోపతాపాలకు దూరంగా ఉండండి కీలక విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు కన్యారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది పండితులు ప్రముఖులను కలుస్తారు సంఘసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు తులారాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మీ కార్యక్రమాలు వ్యవహారాలు కుటుంబ సమస్యలు చికాకుకు గురి చేస్తాయి
సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివతాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. సంతాన విద్య విషయమై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సమాచారం విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం అందుకుంటారు. ధనుస్సు రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్రకవచాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. స్వల్పమైన ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనా అధిగమించగలుగుతారు. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. కోర్టు వ్యవహారాలు సానుకూల దిశగా పయనిస్తాయి. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపారాలలో మంచి లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. దైవ సందర్శనం చేసుకుంటారు. కుంభరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. ఆర్థికపరమైన చిక్కుల నుండి పూర్తిగా బయటపడలేకపోయినా ఒత్తిడి నుండి బయటపడతారు. మీ ప్రమేయం లేకుండానే కొన్ని శుభ ఫలితాలు చేతికందుతాయి. దైవ సందర్శనం చేసుకుంటారు. మీనరాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.